Hi everyone, Nenu me Vedika. Please subscribe to Volgo News. Don't forget. యునైటెడ్ స్టేట్స్ లో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ దాదాపు ముగిసింది. ఓటింగ్ జరిగిన పలు రాష్ట్రాల తొలి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ వెనుకబడ్డారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల సమయానికి ఓక్లహోమా, మిస్సోరీ, ఇండియానా, కెంటకీ, టెన్నిసీ, అలబామా, ఫ్లోరిడా, వెస్ట్ వర్జీనియా, దక్షిణ కరోలినా, అర్కాన్సస్ లో రిపబ్లికన్లు ముందంజలో ఉన్నారు. ట్రంప్ కి 188 ఎలక్టోరల్ సీట్లు లభించాయి. అలాగే కమలా హారిస్ కి 99 ఎలక్టోరల్ సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా విజయం కోసం పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అదే సమయంలో పెన్సిల్వేనియాలో కీలకమైన పిట్స్బర్గ్, ఫిలడెల్ఫియాలో కమలా ముందంజలో ఉన్నారు. నార్త్ సౌత్ డకోటా, వ్యోమింగ్, ఇండియానా, నెబ్రాస్కా, ఓహియో, కెంటుకీ, వెస్ట్ వర్జీనియా, టెన్నీసీ, అర్కాన్సాస్, ఓక్లాహమా, లూసియానా, టెక్సాస్, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా వంటి 17 రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. కమలా న్యూయార్క్, వెర్మాంట్, మాసచూసెట్, కనెక్టికట్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, ఇల్లినోయిస్ రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడ కొన్ని బ్యాలెట్ యంత్రాల్లో సమస్యలు రావడంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని మరో 2 గంటలు పొడిగించారు. ఇల్లినాయిస్ లో ఛాంపియన్ కౌంటీలో సాంకేతిక లోపాలు, కెంటకీలోని లూయీవిల్ లో ఈ పోల్ బుక్ లతో సమస్యల వలన పోలింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. 78 మిలియన్లకు పైగా అమెరికన్లు ఇప్పటికే తమ ఓటు వేశారు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.